ప్రభాస్ గారితో మీకున్న రిలేషన్, ఏ బ్యాక్ టు బ్యాక్ మూడు ఫిల్మ్స్ తీశారు యూవీలో సార్, ఎవరు చేయలేదు ఈ మధ్యన యంగ్స్టర్స్ సర్వ కూడా రెండే చేసినట్టు ఉన్నారు, మూడు చేశారా? ఆ తర్వాత మీరే మీరే ఎంత లవ్ ఉంటే తప్ప ఈ బ్యానర్లో అంత మూడు చేయలేరు. లేదు సార్, వెరీ వెరీ గ్రేట్ఫుల్, వెరీ గ్రేట్ఫుల్. మీరు అన్నట్టు మళ్ళీ అదృష్టం సార్, వెరీ వెరీ హ్యాపీ, నన్ను నమ్మారు. అండ్ సేమ్ సార్, ఆల్వేస్ బీ హార్డ్ వర్కింగ్. వాళ్ళు నమ్మకాన్ని పోగొట్టకూడదు ఎప్పుడు. దే షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ మై వర్క్. అండ్ నేను యువి దాటి బయటకు వెళ్ళే సినిమా నెక్స్ట్ బయట చేస్తున్నాం. ఆబ్వియస్లీ బయట చేసినా సరే ఇప్పుడు ఆ వర్క్ కూడా దే షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అని. సో సేమ్ థింగ్ సార్, జస్ట్ హ్యాప్. ఎప్పుడు కలిసారు సార్? ఈ మధ్యకాలంలో హీరోయిన్ తర్వాత ప్రభాస్ గారిని ఎప్పుడు కలవడం జరిగింది? ప్రభాస్ గారిని లాస్ట్ టైం నేను కలిసింది 2017 or 18 అనుకుంటున్నాను, 18. అప్పుడు పేపర్ బాయ్ సినిమాకి అప్పుడు బయట ఇచ్చారు, నాకు గుర్తుంది. అప్పుడే లాస్ట్ కలిసింది. తర్వాత కలిసే అవకాశం నాకు రాలేదు, బట్ ఐ కాంట్ వెయిట్ ఎప్పుడు కలుద్దాం. ఆయన బ్యానర్లో సినిమా తీస్తే ఆయన కూడా కలలేదు ఇప్పుడు? ఇప్పుడు ఈ 5 years or 6 years కలవలేదు సార్. 5 years కలవలేదు నేను. బట్ సార్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ హీఈస్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్. ఆయన ఇన్ని సినిమాలు చేస్తున్నారు, చాలా బిజీగా ఉంటారు. అండ్ డెఫినెట్లీ ఆయన టైం దొరికినప్పుడు, కుదిరినప్పుడు కలవాలని, ఆయనతో ఫోటో దిగాలని, కుదిరితే నా సినిమా చూపించాలని, ఇవన్నీ నా మనసులో ఉన్నాయి. అది జరిగితే వెరీ వెరీ హ్యాపీ. చెప్తారా ఇవన్నీ ప్రభాస్ గారు? చెప్తారు ఇవన్నీ సినిమా కలిసినప్పుడు అంటారు? కలిసినప్పుడు కలిసినప్పుడు చాలా షేర్ చేసుకుంటాను సార్, 100% షేర్ చేసుకుంటాను సార్. ఏముంటాయి సార్ కలిస్తే? చాలా నేను ఫ్యాన్ గానే. ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్గా ఏముంటాయి ప్రభాస్ గారితో మీరు చెప్పాల్సినవి? అర్థం కాలేదు సార్. ఒక ఫ్యాన్ బాయ్గా ఆయన కలిస్తే ఏం చెప్పాలనుకుంటే? ఏం, నాకు నా భయం ఏంటంటే నేను ఏం మాట్లాడే బయటకు రాలేదు. మీరు మాట్లాడారంటే ఎలా సార్? లేదు సార్, అంటే నాకు లేదు. అంటే సార్, మీరే అన్నారు ఫ్యాన్ బాయ్, ఐఎమ్ ఫ్యాన్ బాయ్. అండ్ నా హీరో నేను అంత దగ్గరగా చూస్తే నేను అలా చూస్తూ ఉండిపోతాను తప్పితే మేబీ మాట్లాడలేమో. బట్ డెఫినెట్గా నా హార్ట్ మొత్తం నా ఫీలింగ్ డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. అండ్ వెరీ వెరీ హ్యాపీ, ఐల్ బి వెరీ హ్యాపీ.